దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుకైన దేవుని వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:5-8 వరకు మనం చూడనై ఉన్నాం. అయితే ఈ వాక్యంలో మొదటి రాయబడి ఉంది, కృపచేత మీరు రక్షించబడి ఉన్నారని. ఇది చదువుతున్నప్పుడు నేను అనుకున్నాను ఒక టైటిల్ లాగా ఉందని. అంటే అక్కడ ఎలా ఉందంటే కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు అని చెప్పి తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉంది. ఇంకా 6వ వచనంలో మనం చూస్తే క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అతి అధికమైన తన కృప మహాధైశ్వర్యమును రాబో యుగముల్లో కనపరచు నిమిత్తము అని చెప్తూ క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అని రాయబడి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే క్రీస్తు చేత మీరు రక్షించబడి ఉన్నారు. ఎలా రక్షించబడి ఉన్నారు? ఆయన శిలువ మరణము ద్వారా, మనము దాన్ని విశ్వసించడం ద్వారా మనం రక్షించబడి ఉన్నాం. అది మాత్రం కాదు, ఇంక ఇక్కడ రాయబడి ఉంది క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి. అంటే యేసు ఎలా చనిపోయాడు అని మనం నమ్మి ఆయనతో కూడా మనము విశ్వసించడం ద్వారా ఆయనతో చనిపోవడం మాత్రం కాదు, ఆయనతో మరణం నుండి మన మృతుల్లో నుండి మనం లేస్తూ ఉన్నామని అర్థము. పునరుద్ధానంలో కూడా మనం లేచినాం, మనం నూతన సృష్టిగా మనం ఉంటున్నామని చెప్పి బైబిల్లో మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ రాయబడి ఉంది క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి. అంటే యేసు లేచినప్పుడు ఆయనతో కూడా పాటు, మనం ఒకవేళ అప్పుడు జన్మించలేదు కానీ అప్పటి నుండి ఇప్పుడు వరకు కూడా యేసుక్రీస్తును చేసిన సమస్తము కూడా మన జీవితానికి అది వరదిల్లుతుంది. అయితే ఇక్కడ మనం చూస్తే పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అని రాయబడి ఉంది. అంటే ఇప్పుడు మనం సజీవులుగా మనం ఉన్నాము. ఇంకా జరగబోయేది ఏమిటంటే ఆయనతో పాటు మనం జన్మించి, అంటే మనం బాప్తిజం తీసుకున్నప్పుడు మనము మరణము పునరుద్ధానంలో పాల్పొందినట్టు ఒక మాదిరిగా మనం అది చేస్తూ ఉన్నాం. సో పునరుద్ధానం పొంది ఉన్నామన్న విశ్వాసంతో మనం ఉంటున్నప్పుడు మనం ఈ యొక్క ప్రస్తుత జీవితంలో మనం మరణించిన తర్వాత కూడా మనకు ఏమవుతుందంటే మనము రూపాంతరము పొంది యేసుతో పాటు ఆయన సింహాసనము దగ్గర మనము కూడా ఉంటాము అని చెప్పే ఒక నిరీక్షణతోనే ఈ క్రైస్తవ జీవితమును మనము జీవిస్తున్నాం. ఇంకా రాయబడి ఉంది మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అంటే ఇది మనం సంపాదించింది కాదు, మనం వెలకెట్టినది కాదు, మనకు ఇది ఎవ్వరు మనకు కొని ఇచ్చారు ఈ యొక్క విడుదలను, ఈ యొక్క రక్షణను, ఈ యొక్క అధికారంను మనకి ఎవరు కొనిచ్చారంటే యేసుక్రీస్తు సిలువ మరణము ద్వారా. ఆయన ఏం చేశారు? మన కొరకు సిలువలో మరణించి ఆయన మరణం నుండి లేవడం మాత్రం కాకుండా మనల్ని కూడా ఆయనతో కూడా లేపి, అదే రాయబడి ఉంది, ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను అని ఇంతకుముందు ఉన్న వచనంలో. అందుకే రాయబడి ఉంది కృపచేతనే రక్షించబడి ఉన్నారు. మనం అందరూ కృపచేతనే, అంటే మన క్రియను బట్టి కాదు, లేదంటే నేను ఏదో చేసి సంపాదించింది కాదు, నా మంచితనమును బట్టి కాదు. మీరు మంచి అయినా చెడు అయినా యేసుక్రీస్తు మీద మీరు విశ్వసించి ఆయన నా కోసం చనిపోయాడు, నా కోసం మరణించాడు, నా కోసం ఆయన మరణం నుండి లేచాడు, దాన్ని విశ్వసిస్తున్నాను అన్నప్పుడు మీరు కూడా ఆయనతో కూడా మనం ఏం చేయబడుతున్నాము, ఆయనతో కూడా మనం రక్షించబడి ఉన్నాము. ఇది మన వలన, అక్కడ రాయబడి ఉంది ఇది మన వలన కలిగినది కాదు, దేవుని వరమే అని రాయబడి ఉంది. అదేమిటంట? వరం అంట, ఇట్స్ ఎ గిఫ్ట్. దేవుడు మనకు ఒక వరముగా ఇది ఇచ్చి ఉన్నాడు. కనుక మనం సంతోషించి కృపచేతనే మనం రక్షించబడి ఉన్నామని మనం ఎంతగా మనం నమ్మి మనం జీవిస్తూ ఉన్నామో ఆ రీతిగానే మన జీవితం కూడా ఉంటుంది. జీవితాంతం అటు నిరీక్షణతో మనం జీవించగలము. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, కృపచేతనే మేము రక్షించబడి ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి. ఈ సమయంలో కూడా ప్రభువా, ఎవరెవరు నీ సిలువ వైపు చూసి నేను కృపచేతన రక్షించబడి ఉన్నాను, ఇది ఉచితముగా ప్రభు నాకు ఇచ్చి ఉన్నాడు, చేసి ఉన్నాడని ఎవరెవరు నమ్ముచున్నారో
నీ వైపు ఎవరెవరు చూస్తున్నారో ప్రభువా, వారికి రక్షణ ఆనందముతో వారిని నింపి ప్రభువా సంతోషకరమైన జీవితం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి, ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతుంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.